వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ నేను వచ్చేసి తాడిపదిలో ఉన్నటువంటి హాజీవలి దర్గాలో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఈరోజు హాలిడే ఉండడం వల్ల మేమైతే ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ ప్లేస్లో చూడవలసిన ప్రదేశాలు అన్నింటినీ నేను ఈ వీడియోలో అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక హాజీవలి దర్గా. ఈ దర్గా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారి చెరువు గ్రామంలో ఉంది. ఈ దర్గాను ముస్లింల కంటే ఎక్కువగా హిందువులు ఆరాధిస్తారు. ఇది తాడిపత్రి నుండి ఓబులేసు కోన తర్వాత వస్తుంది. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని కామిల్ వలీ హజరత్ హాజీవలి రహమతుల్లా అలై బాబా గారు అని పిలుస్తారు. ఇప్పుడు మనం హాజీవలి దర్గాగా పిలుస్తూ ఉన్నాము. ఈ స్వామివారు 400 సంవత్సరాల పూర్వం ఒక పంచకళ్యాణి అనే గుర్రం పైన తలారి చెరువుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులిగానిపల్లె అనే గ్రామంలో వచ్చి ఒక చోట బండరాతి మీద కూర్చున్నారట. ఇప్పుడు ఆ బండరాతిని చిల్లా పహాడ్ అని పిలుస్తూ ఉన్నారు. స్వామివారు కూర్చున్న బండరాతి మీద ఆయన పాదముద్రలు కూడా ఉన్నాయట. అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉందట. అయితే మేము టైం లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళలేదు. ఈ దర్గాకు సంబంధించి ఒక కథ ప్రచారంలో అయితే ఉంది. ఇప్పుడు ఆ కథ గురించి తెలుసుకుందాము. ఇక్కడ దగ్గరలో తలారి చెరువు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోనికి ఒక దొంగ దొంగతనానికి రావడంతో అతన్ని ఆ ఊరి ప్రజలు కొట్టి చంపారు. తర్వాత ఆ ఊరిలో వారికి ఎవరికీ కూడా సంతానం కలగలేదట. మరియు వర్షాలు కూడా పడక కరువు కాటకాలతో ఆ ఊరి ప్రజలు ఇబ్బంది పడ్డారట. వెంటనే వారందరూ కలిసి ఒక పండితుణ్ణి అడగగా, అతను మీరు చంపిన దొంగ ఒక బ్రాహ్మణుడని, అతని చంపడం వలన ఊరికి పాపం చేకూరిందని చెప్పారట. దీనికి పరిష్కారం ఏమిటి అని ఆ ఊరి ప్రజలు అడగగా, దగ్గరలో ఉన్న దర్గాకు దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరము మాఘపౌర్ణమి రోజు మీ ఇంట్లో ఎవ్వరూ కూడా దీపాలు వెలిగించరాదు, మరియు పొయ్యి కూడా వెలిగించరాదు, అందరూ వాకిళ్ళు వేసి దర్గాలోకి వెళ్ళమని చెప్పారట ఆ పండితుడు. అప్పటి నుండి ఆ ఊరి ప్రజలు ప్రతి సంవత్సరము మాఘపౌర్ణమి రోజు అగ్గిపాడు అనే ఈ ఆచారాన్ని ఇప్పటికీ కూడా వారు పాటిస్తూ ఉన్నారు. వీరంతా ఈ దర్గాలో ఉంటే హాజీవలి స్వామివారు ఊర్లోకి వెళ్ళి ఆ కరువు కాటకాలను తీసివేసి ప్రజలు అంతా సుభిక్షంగా ఉండేలా చేస్తారని, ఆ పాప నివారణ చేస్తారని అక్కడి ప్రజలందరి నమ్మకం. ముఖ్యంగా ఇక్కడ ప్రతి మాఘపౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం గంధం ఉరుసు ఉత్సవాలు 3 రోజులు ఘనంగా నిర్వహిస్తారు.
మీరు చూస్తున్నది దస్తగిరి స్వామి దర్గా. ఇక్కడ గ్యార్మీ పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. హాజీవలి దర్గా సందర్శించిన తర్వాత మనకు దగ్గరలో ఆలూరు కోన కూడా ఉంది. మీరు ఆ ప్రదేశాన్ని కూడా సందర్శించవచ్చు. ఆలూరు కోనకు సంబంధించిన వీడియో లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది ఫ్రెండ్స్ తాడిపత్రిలోని హాజీవలి దర్గా గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బాయ్.